హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి కార్డ్లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్ అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఇది అగారో బ్రాండ్ది. మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ నేను అగారోది కాఫీ మెషిన్ అన్బాక్సింగ్ చేశాను కదా. యాక్చువల్గా అదే కాఫీ మెషిన్తో పాటు నాకు ఇది కూడా అదే సేమ్ డే వచ్చింది, కానీ ఒకటే వీడియోలో రెండు చూపించలేము కదా, ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది, మళ్ళీ అంత కన్ఫ్యూజన్ ఉంటుందని చెప్పేసి ఇంకా ఆ రోజు చేయకుండా నేను 2 days తర్వాత ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాను. అగారో బ్రాండ్ది నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కాఫీ మెషిన్ వాడుతూనే ఉన్నా, మస్తు ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఈరోజు ఇది చేద్దాం మనం అన్బాక్సింగ్. ఆల్రెడీ ఇటువంటిది నేను ఒక 2 years బ్యాక్ అన్బాక్స్ చేశాను స్టిక్ వాక్యూమ్ క్లీనర్, కానీ అది అప్పుడు అందరికీ నచ్చింది, కానీ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉంది, చాలా కాస్ట్లీ ఉందని చెప్పారు. అయితే అగారో వాళ్ళు సేమ్ సిమిలర్ ఫీచర్స్ తోటి, మీరు కావాలంటే 2 years బ్యాక్ నా ఛానల్ పైన వీడియో చూడొచ్చు, అలాంటి ఫీచర్స్ తోటే వీళ్ళు తక్కువ కాస్ట్లో బడ్జెట్ ప్రైస్లో, అంటే చాలామంది అంటారు బడ్జెట్ ప్రైస్ అని అంటారు, మీరు ప్రైస్ చూస్తే ఎక్కువ ఉందని అంటారు, అట్లా కాదు, ఆ కేటగిరీలో అది బడ్జెట్ అని చెప్పాలి. అంటే ఇలాంటి కేటగిరీలో ఇది మోస్ట్ రీజనబుల్ ప్రైస్ ఉన్న స్టిక్ వాక్యూమ్ క్లీనర్. ఇది కార్డ్లెస్, మీకు బ్యాటరీ ఆపరేటెడ్, ఇందులో బిల్ట్ ఇన్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అది ఛార్జ్ అవ్వడానికి మీకు అరౌండ్ 4.5 hours టైం పడుతుంది. 60 minutes మీకు వాక్యూమింగ్ చేసుకోవచ్చు. అంటే లో, మీడియం, హై 3 suction modes ఉంటాయి, పవర్ మోడ్స్. మ్యాక్సిమం 25 kPa దీని సక్షన్ పవర్, అంటే చాలా పవర్ఫుల్. మీరు లోలో పెట్టుకుంటే మీకు అరౌండ్ 60 minutes, గంట సేపు వ్యాక్యూమ్ చేసుకోవచ్చు. మీడియంలో మీరు 20 నిమిషాలు వ్యాక్యూమ్ చేసుకోవచ్చు. హై పవర్ఫుల్ మోడ్లో పెట్టుకుంటే 8 minutes వ్యాక్యూమ్ చేసుకోవచ్చు. ఆ 8 minutesే మీరు అనుకుంటున్నారు, కానీ ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే మీరు ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్లో కూడా లాగి పడేస్తుంది దుమ్ము, అట్లా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ వ్యాక్యూమ్ క్లీనర్స్లో. ఇంకా బ్యాటరీ ఆపరేటెడ్ కాబట్టి పోర్టబుల్ ఉంటుంది, మీరు ఇంట్లో ఎక్కడంటే అక్కడ తిప్పి చేసుకోవచ్చు. చిన్న చిన్న ప్లేసెస్కి కూడా క్యారీ చేసుకొని తీసుకెళ్ళి, అంటే సందుల్లో అట్లా పెట్టి కూడా వ్యాక్యూమింగ్ చేసుకోవచ్చు. కార్కి నేను ఎక్కువ ఇలాంటి వాక్యూమ్ క్లీనర్స్ నేను కార్ క్లీనింగ్కి ఎక్కువ చాలా ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఇట్లా పవర్ఫుల్ ఉండేసి పోర్టబుల్ ఉంటే మీరు కార్ మ్యాట్స్లో అక్కడ డస్ట్ అది ఉంటే ఇమీడియట్ మీరు ఒక within minutesలో లాగి పడేసి మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో మీకు. ఇది యాక్చువల్గా ఏంటంటే బ్యాగ్లెస్ డ్రై వాక్యూమ్ క్లీనర్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా వాక్యూమ్ క్లీనర్స్లో మీకు ఒక బ్యాగ్ ఉంటుంది, సంచి లాంటిది. అందులో మీకు ఆ బ్యాగ్ డస్ట్ తోటి ఫిల్ అయిన తర్వాత దాన్ని ఖాళీ చేయడము, ఇంకా బ్యాగ్ పోర్స్ అన్ని క్లాగ్ అయిపోతాయి, అంటే రంధ్రాలన్నీ మూసుకపోతే కొత్త బ్యాగ్ వేయడం, అవన్నీ కథలు ఉంటాయి వేరే వాక్యూమ్ క్లీనర్స్లో. ఇందులో ఏం బ్యాగ్లెస్ డిజైన్ ఇది, జస్ట్ ఇందులో డస్ట్ అంతా అక్యుములేట్ అయిన తర్వాత మీరు ఒక బటన్ నొక్కి బయట డస్ట్బిన్లో పడేయచ్చు డస్ట్. అంటే సింపుల్ టెక్నాలజీ, కాకపోతే పవర్ఫుల్ ఉంటుంది, బ్యాటరీ పైన ఆపరేట్ అవుతుంది. ఇంకా 2-in-1 modes కూడా ఉన్నాయి, అంటే ఇట్లా స్టిక్ తోటే కాకుండా మీరు డైరెక్ట్ ఈ అటాచ్మెంట్ వాక్యూమ్ క్లీనర్కి డైరెక్ట్ ఫిక్స్ చేసి కూడా హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి, రీజనబుల్ కాస్ట్లో ఉంది. నేను లింక్స్ అవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మొత్తం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి మనం డీటెయిల్గా చూద్దాము. ఇవి ఇంటి పర్పస్కి చాలా యూజ్ వస్తుంది, ఎందుకంటే మనకి ఇంట్లో డస్ట్ క్లీనింగ్ అవన్నీ చేస్తే చాలామందికి ఎలర్జీస్ ఉంటాయి కదా, అంటే డస్ట్ తోటి తుమ్ములు రావడము, ఇంకా జలుబు చేయడం, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. నాకు అదే ప్రాబ్లం, మెయిన్ డస్ట్ అసలు పడదు. నేను అందుకే ఇంట్లో వాక్యూమ్ క్లీనర్స్ కంపల్సరీ పెట్టుకుంటాను. ఇది మొన్నట్లాగానే సేమ్ కార్టూన్ లోపల ఇంకో కార్టూన్ ప్యాకేజింగ్ వచ్చింది. ఇక్కడ దీనిపైన డీటెయిల్స్ చూడొచ్చు, వైట్ కలర్ ప్యాకేజింగ్, వాక్యూమ్ క్లీనర్ పిక్చర్ కూడా చూడొచ్చు. రోలర్ తోటి వస్తుంది. ఇందులో పవర్ఫుల్ బ్రష్లెస్ మోటార్ ఉందని ఇక్కడ రాసింది. 1-year warranty, అగారో బ్రాండింగ్, డ్రై వ్యాక్యూమింగ్, వెట్ కాదు, తడి వస్తువులు దీంతో వ్యాక్యూమ్ చేయొద్దు, ఓన్లీ డ్రై పర్పస్కి. స్టిక్ వాక్యూమ్ క్లీనర్ మోడల్ సుప్రీమ్ ఇది. ఇంకా బాక్స్కి బోత్ సైడ్స్ అంతా సేమ్ మ్యాటర్ ఉంది. ఇంకా ఇందులో తీసి మనం ఏమేమి యాక్సెసరీస్ వచ్చినాయి దీంట్లో, ఇంకా దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఇదొకటి ఫిల్టర్ వచ్చింది. ఇక్కడ వారంటీ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ అందులో రాసింది. ఒకటి మీకు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. ఇది ఒకసారి మొత్తం డీటెయిల్గా చదివేసుకోండి, ఎందుకంటే ఇందులో యాక్సెసరీస్ ఏమేమి ప్రొవైడ్ చేశారు, ఇంకా ఎట్లా ఫిక్స్ చేసి ఎట్లా యూజ్ చేయాలి అన్నీ డీటెయిల్గా రాస్తున్నాయి. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు మీరు ఒక 5 hours వదిలిపెట్టేయండి, ఎందుకంటే ఏదైనా బ్యాటరీ ఆపరేటెడ్ డివైసెస్కి ఫుల్ ఛార్జ్ చేయకుండా యూజ్ చేయొద్దు. ఇది దాని రోలర్ బ్రష్, మోటరైజ్డ్ రోలర్ బ్రష్, బాగుంది బిల్ట్ క్వాలిటీ. దీనికి వీల్స్ కూడా ఉన్నాయి. ఇది యూజువల్లీ ఫ్లోర్స్కి, కార్పెట్స్కి అట్లా క్లీనింగ్కి చాలా యూజ్ వస్తుంది, ఫ్లోర్ క్లీనింగ్కి ఎక్కువ యూజ్ వస్తుంది ఇది. ఇది వాల్ మౌంటింగ్ బ్రాకెట్, గోడకి ఫిక్స్ చేయడానికి, అంటే ఈ వాక్యూమ్ క్లీనర్ యూజ్ లేనప్పుడు ఈ హోల్డర్ మీరు వాల్కి మౌంట్ చేసేసి ఇది దానిపైన హ్యాంగ్ చేయొచ్చు. చిన్న బ్రష్ కూడా ఒకటి వచ్చింది, చిన్న చిన్న ఏరియాస్లో మీరు క్లీనింగ్ చేయడానికి. ప్లాస్టిక్ మెటీరియల్ అది, బిల్ట్ క్వాలిటీ అయితే బాగుంది. ఇందులో దీని మోటార్స్ దీంట్లోనే ఉంటాయి. అంటే మీకు అక్కడ నుంచి ఇక్కడ బ్యాటరీ నుంచి ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి ఇందులో రోలర్ మోటార్ ఇందులోనే ఉంటుంది, అందులో కూడా అట్లనే ఉంటుంది రోలర్ మోటార్. ఇదొకటి స్టిక్, ఇది మీరు లెంత్ ఎక్స్టెండ్ చేసుకొని వ్యాక్యూమ్ చేయడానికి. మొత్తం మంచి మెటల్లో మెటాలిక్ రెడ్ కలర్లో బాగుంది, బిల్ట్ క్వాలిటీ ఫినిషింగ్. అది ఛార్జింగ్ చేయడానికి ఒకటి అడాప్టర్ వచ్చింది, వ్యాక్యూమ్ క్లీనర్లో లిథియం అయాన్ బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి. సన్న ప్లేసెస్లో అంటే సోఫాస్లో అట్లా సందులు ఉంటాయి కదా సన్నవి, మీ అంటే మనం వ్యాక్యూమ్ క్లీనర్ ఇట్లాంటి పెద్ద రోలర్స్ ఎక్కడైతే పోలేవో అక్కడ మీరు ఇది పెట్టి ప్లేసెస్లో గ్యాప్స్లో అట్లా మీరు వ్యాక్యూమింగ్ చేసుకోవడానికి. ఎక్స్ట్రా నాజిల్ అది. ఇది బ్రష్, విత్ బ్రష్ మీరు ఇది స్లైడ్ చేస్తే నాజిల్, వైడ్ నాజిల్, ఇది నారో. డిఫరెంట్ అంటే షేప్స్ ఉన్నాయి, మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు యూజ్ చేయొచ్చు. అంతే. ఇంకా డైరెక్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ కూడా చూడవచ్చు. లైట్ వెయిటే ఉంది, అంత హెవీ ఏం లేదు. ఇది అగారోది సుప్రీం స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్, కార్డ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అని రాసేసి గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో. 29.6V లిథియం అయాన్ టెక్నాలజీ. ఇందులో బ్యాటరీ రేటింగ్ ఇక్కడ రాసింది, ఇక్కడ బటన్ ఉంది, ఇక్కడ అటాచ్మెంట్స్ అన్నీ ఫిక్స్ చేయాలి. ఇది నేను మొత్తం ఛార్జింగ్ చేసి సెటప్ చేసి వీడియో కంటిన్యూ చేస్తాను, అప్పుడు నేను మొత్తం మీకు కంప్లీట్ డెమో అదంతా చూపించేస్తాను. యాక్చువల్గా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఫుల్ ఛార్జే ఉండింది, అయినా కూడా నేను అడాప్టర్ పెట్టేసి 1 గంట సేపు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ కింద బ్యాక్ సైడ్ దీనికి డీసీ ఇన్ పోర్ట్ ఉంది, అందులో ఈ పిన్ పెట్టేసి ఇట్లా పెట్టేసి ఛార్జింగ్ చేయాలి. మీరు 0 అయినప్పుడు మాత్రం 4 to 5 hours అట్లా ఛార్జింగ్ టైం పడుతుంది. ఇప్పుడు నేను 1 గంట సేపు అట్లా పెట్టాను, ఊరికే ఫుల్ ఛార్జ్ ఉన్నా పెట్టాను. ఇది ఇట్లా గన్ లాగా పట్టుకొని మీరు వ్యాక్యూమింగ్ చేయొచ్చు, కంఫర్టబుల్గా ఉంది పొజిషన్, లైట్ వెయిట్ ఉండేసి. ఇది ట్రిగర్ లాంటిది, ఇక్కడ బటన్ ఉంది, ఇది మీరు ఇట్లా నొక్కితే ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ చూడొచ్చు, బ్లూ కలర్ ఉంది, ప్లస్ మైనస్ ఒక బటన్ ఉంది. ఇది ఇప్పుడు లో మోడ్లో ఉంది, మీరు ఇది నొక్కితే ఇది పర్పుల్ కలర్ మారి మీకు మీడియం మోడ్ వస్తుంది. ఇంకోసారి నొక్కితే రెడ్ కలర్లో మారి మీకు టర్బో హై సక్షన్ పవర్ మోడ్ వస్తుంది. అంటే 25 kPa ఉంటుంది సక్షన్ పవర్. ఆ మోడ్లో మీకు 8 minutes బ్యాటరీ బ్యాకప్ వస్తుంది, కానీ చాలా పవర్ఫుల్ ఉంటుంది. అంటే ఎక్కడైతే మీకు డస్ట్ చాలా అంటే ఎక్కువ ఉండేసి మీకు వ్యాక్యూమింగ్ పవర్ ఎక్కువ కావాలనుకుంటారో అక్కడ యూస్ చేయొచ్చు. నార్మల్గా అవసరం లేదు, మీరు ఇట్లాంటి సోఫాస్ కార్పెట్స్ అవన్నీ లో మోడ్లోనే, ఈవెన్ కర్టెన్స్ అవన్నీ లో మోడ్లోనే చేసుకోవచ్చు. ఇంకా ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది బ్యాగ్లెస్, ఇందులో మొత్తం డస్ట్ అంతా ఇందులో కలెక్ట్ అయిన తర్వాత ఇది షార్ట్ గన్ ఉంటుంది కదా, అట్లా మీరు దీన్ని ఇట్లా అంటే ఇది పైకి లేస్తుంది. లేసిన తర్వాత ఈ బటన్ పుష్ చేస్తే ఈ క్యాప్ ఓపెన్ అవుతుంది, మీరు డస్ట్ అంతా డస్ట్బిన్లో ఇట్లా పడేయచ్చు. అంటే ఇక్కడ మ్యాక్స్ మార్క్ ఉంది, అక్కడ వరకు మీరు డస్ట్ నిండిన తర్వాత పడేయచ్చు, లేదా ఎప్పుడంటే అప్పుడు ఎంటీ చేయొచ్చు. సిస్టమ్ అయితే ఈజీగానే ఉంది. ఇంకా దీంతోపాటు మీకు ఒకటి ఎక్స్ట్రా ఇది ఫిల్టర్ వచ్చింది కదా, ఇది ఫిల్టర్ ఆల్రెడీ ఇందులో ఉంది. ఒకవేళ అది చాలా మురికి అయిపోయి మీకు బ్లాక్ అయిపోతే, మొత్తం క్లాగ్ అయిపోతే దాన్ని క్లీన్ చేసుకోవాలి. 6 months 1 year తర్వాత ఎప్పుడన్నా మార్చాల్సి వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఫిల్టర్ కూడా ఇచ్చారు. ఇది కూడా సింపుల్, ఇది జస్ట్ ఇట్లా రొటేట్ చేసి ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ బ్యాక్ సైడ్ ఫిల్టర్ ఉంది. ఈ ఫిల్టర్ మీరు క్లీన్ చేసి మళ్ళీ పెట్టేయాలి. ఒకవేళ అది చాలా పాతగా అయిపోతే ఇప్పుడే ఏమో అవసరం లేదు, అది 1-1.5 years ఈజీగా నడుస్తుంది. ఇది దీనిపైన పెట్టేసి ఇట్లా తిప్పేస్తే లాక్ అయిపోతుంది. ఇంకా మీరు ఈ లివర్ ప్రెస్ చేసి ఇట్లా దీని బ్యాటరీ కూడా డిటాచ్ చేయొచ్చు. అంటే ఎప్పుడన్నా ఫ్యూచర్లో మీకు బ్యాటరీ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత డెడ్ అయిపోతే ఎక్స్ట్రా స్పేర్ బ్యాటరీ కొనుక్కొని, వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటే కొనుక్కొని మీరు దీనిపైన స్లైడ్ చేసి ఇక్కడ నుంచి ఫిక్స్ చేయొచ్చు బ్యాటరీ. సింపుల్ ఉంది మెకానిజం. ఇంకేం లేదు, అంతే. ఇంకా అటాచ్మెంట్స్ అన్నీ ఇచ్చారు కదా, మీరు ఏదైనా పెట్టొచ్చు. ఇట్లాంటి సింపుల్ అటాచ్మెంట్స్ అయితే దీనికి ఏం లేదు, జస్ట్ ఇందులో పెట్టి నొక్కేసి ఇట్లా గ్యాప్స్లో అట్లా మీరు వ్యాక్యూమింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది కాకుండా ఇంకోటి ఇది ఉంది అటాచ్మెంట్, ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇది విత్ బ్రష్ ఉంది, ఇట్లా బ్రష్ తోటి, బ్రష్ వద్దనుకుంటే దీన్ని బ్యాక్ సైడ్ చేసి ఇట్లా కూడా వ్యాక్యూమ్ చేయొచ్చు. ఇంకా ఈ చిన్న రోలర్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇంకా మన ఫైనల్ అటాచ్మెంట్, దీన్ని స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ అన్నారు కదా, ఈ స్టిక్ కూడా పెట్టి చూపించేస్తా. ఈ స్టిక్ పెట్టి ఇది అటాచ్ చేస్తే దీనికి ఎల్ఈడి లైటింగ్ కూడా ఉంది, మీకు ఇక్కడ చూడొచ్చు. అంటే ఎక్కడన్నా మీరు సందుల్లో అట్లా దీన్ని లోపలికి వేసి క్లీన్ చేసినప్పుడు అక్కడ ఏం కనపడకపోతే ఎల్ఈడి లైటింగ్ తోటి మీకు విజిబిలిటీ కూడా బాగుంటుంది. ఇట్లా ఫ్లోర్ పైన మీరు పెట్టేసి క్లీనింగ్ చేసుకోవచ్చు. బాగుంది, అంతా బాగుంది. ఇట్లాంటి కార్పెట్స్ అవి ఉంటే కూడా మీరు కార్పెట్స్ పైన కూడా క్లీనింగ్ చేసుకోవచ్చు. నేను ఆ నాజల్ పెట్టి అక్కడ పేపర్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ ఒకసారి సక్ చేసి మీకు చూపిస్తాను డెమో కూడా. కంఫర్టబుల్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, కంఫర్టబుల్ ఉంది. ఇక్కడ అన్ని పేపర్ పీసెస్ ఉన్నాయి కదా, ఒకసారి చూసేసుకోండి. ఇందులో కలెక్ట్ అయిపోయింది, ఇందులో కలెక్ట్ అయిపోయింది. ప్రెషర్ చాలా బాగుంది, అంటే సక్షన్ పవర్ అది ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు నేను చూపించింది మీకు లో మోడ్, లోయే ఇట్లా ఉందంటే మీకు మీడియం ఇంతకంటే చాలా ఎక్కువ ఉంటుంది, డబల్, ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది. ఇంకా టర్బో మోడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఎక్సలెంట్ ఉంది వ్యాక్యూమ్ క్లీనర్. ఇంకా మీరు సోఫాస్ అవన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు, కర్టన్స్ అవన్నీ. ఇంకొక అటాచ్మెంట్ ఎక్స్ట్రా ఫ్లాట్ది ఇట్లా ఏదన్నా ఇచ్చి ఉంటే బాగుండేది వితౌట్ రోలర్, అదొక్కటి లేదు. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, అంటే అది లేకపోయినా కానీ నడుస్తుంది. కాకపోతే మనకి సోఫాస్కి దానికి క్లీనింగ్కి బాగుండేది. అంటే ఫ్లాట్ ఒకటి వస్తుంది సపరేట్ అటాచ్మెంట్ ఇట్లా టీ షేప్లో, అది ఉంటే ఏంటంటే దీనిపైన పెట్టి ఇట్లా లాగితే సోఫా పైన ఉన్న డస్ట్ అంతా వ్యాక్యూమ్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు ఈ రోలర్తో చేయొచ్చు, కాకపోతే అది కూడా ఒకటి ఇస్తే బాగుండేది అనిపించింది నాకు. మిగతా అంతా బాగానే ఉంది, బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 14,990 ఉంది. ఇంకా ఆ ప్రైస్కి రీజనబుల్ అనే చెప్పవచ్చు, ఎందుకంటే మీకు కార్డ్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ కదా, స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ కాబట్టి ఈ టైప్ ఆఫ్ వ్యాక్యూమ్ క్లీనర్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అయితే ఇది రీజనబుల్ కాస్ట్లోనే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎట్లా అనిపించింది మీకు ఈ అగారోది వ్యాక్యూమ్ క్లీనర్? మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నేను యాక్చువల్గా ఏంటంటే ఒక 2-3 మంత్స్ యూస్ చేసిన తర్వాత ఇంకో ఏదైనా వీడియోలో వీళ్ళ అగారో రెగ్యులర్గా నా దగ్గర అన్ని ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి కదా, ఇంకేదన్నా ప్రోడక్ట్ వీడియోలో ఒక 2-3 నెలల తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా నేను సాటిస్ఫైడా కాదా అనేది. అంటే ఇమీడియట్ ఒక్క రోజులో మనం అన్బాక్స్ చేసి సేమ్ డేలో మొత్తం డెసిషన్ తీసుకోలేము కదా. ఫ్యూచర్లో మీకు ఒక 2-3 మంత్స్ తర్వాత ఇది ఎట్లా ఉందనేది చెప్తాను. ఇంకా అట్లనే నా దగ్గర ప్రీమియం బ్రాండ్ ఇంకోటి ఉండింది కదా, దీనికంటే 3 to 4 times ఎక్కువ కాస్ట్లీది అది. అది ఇది కంపారిజన్ వీడియో కూడా మీకు చేసి చూపిస్తాను, ఎందుకంటే అంత డబ్బులు పెట్టినప్పుడు అది నిజంగా అంత వర్త్ ఉందా లేకపోతే ఇది మనకు సరిపోతుందా అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన అగారోది సుప్రీం మోడల్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్. మీకు ఈ అన్బాక్సింగ్ ఎట్లా అనిపించింది? ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.